ఎరా క్లిక్స్ సంస్థ వాళ్ళు అంటే నక్కా వెంకట్రావు గారి ఆధ్వర్యంలో అనూహ్యమైన పరమాద్భుతమైన కార్యక్రమంకి శ్రీకారం చుట్టారు. అదేమిటంటే భారత్ మాతాకి చేయి. ఇందులో మాతను మాత్రం తీసుకుని, అమ్మ భారతమాత అంటే మన జాతీయ స్థాయి దేశం గురించి. ఇక్కడ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు అమ్మ లేకపోతే మనం లేము, మనం ఎవరూ లేము. ప్రత్యక్షంగానో పరోక్షంగానో అమ్మ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మనందరి మీద ఉంటుంది. అందుకని ఈ సంస్థ ప్రత్యేకంగా ఏం నిర్ణయించిందంటే, ఒక పుష్కర కాలం అంటే అమ్మని గౌరవించడం. అంటే పుష్కర కాలమే అని కాదు, పుట్టినప్పటి నుంచి అంతమయ్యే వరకు అమ్మను గౌరవించాల్సిందే. అయితే ఈ సంస్థ ఒక కార్యక్రమం ఎలా నిర్వహిస్తుందంటే, యావత్ భారతదేశంలో ఉన్న అందరూ తల్లుల్ని అంటే వాళ్ళ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సంవత్సరానికి 23 మంది మాతల్ని ఎంపిక చేస్తారు. అదెట్లాగా, ఒక్కొక్కసారి రైతాంగానికి సంబంధించిన తల్లులు, ఒకసారి రాజకీయవేత్తలకి, ఒకసారి కళాకారులకి, అలా వివిధ రంగాల్లో ఉన్న మహానుభావుల వాళ్ళ అంటే వాళ్ళ స్థాయికి రావడానికి వాళ్ళ అమ్మగారు ఏ కృషి చేశారు అంటే వీళ్ళు ఆ తల్లిని ఇంటర్వ్యూ చేయడం, లేదా వాళ్ళ హౌ షీ ఇన్ఫ్లుయెన్స్డ్ దిస్ జెంటల్మెన్ ఈ స్థాయికి రావడానికి అనేది కాన్సెప్ట్. ఇందులో 23 మందిని ఎంపిక చేసి వాళ్ళకి అత్యున్నత పురస్కారాన్ని ఇద్దామని ఒక కోరిక. ఇలాగా ఏకబిగిన 12 సంవత్సరాల పాటు దీన్ని కొనసాగించాలన్న బృహత్ కార్యక్రమాన్ని ఎరా క్లిక్స్ వాళ్ళు సంకల్పించారు. దీనికి తప్పకుండా నేను భాగస్వామ్యం తీసుకున్నాను. ఇలాగే ఫ్యూచర్లో జరిగే కార్యక్రమాలన్నిటి గురించి మీకు త్వరలో ఇంకా వివరంగా వివరిస్తాను. ప్రస్తుతానికి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు ఈ సంధానకర్త అసలు అంటే కర్త కర్మ క్రియ అయిన నక్కా వెంకట్రావు గారికి అభినందనలు తెలియజేస్తూ, ఎరా క్లిక్స్ వాళ్ళు ఈ విషయంలో ముందుకు దూసుకుపోతారని అందరి అమ్మల ఆశీస్సు ఈ సంస్థకు ఉంటుందని మనస్ఫూర్తిగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. శుభం భూయా.